ఇది ప్రజా చైతన్యం ఏపీలో నూట పద్దెనిమిది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు నాగన్న సర్వే తన ఎగ్జిట్ పోల్లో పేర్కొంది మరి కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అక్కడ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో కూడా వీళ్ళు తమ ఎగ్జిట్ పోల్లో రిపోర్ట్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఆసక్తికరంగా రాష్ట్రం మొత్తం చూస్తున్నాం ఎందుకంటే అక్కడ వైఎస్ షర్మిళ పోటీ చేస్తున్నారు ఇంకోవైపు అవినాష్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి రావడం అక్కడ ఏ పార్టీ గెలవబోతుందని చెప్పి కూడా చాలామంది చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు మరి వీళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో చూద్దాం వీళ్ళ రిపోర్ట్ ప్రకారం కడప ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అక్కడ అవినాష్ రెడ్డి ఎంపీగా లోక్సభకు వెళ్ళబోతున్నారు షర్మిల అక్కడ ఓడిపోబోతున్నారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇంకా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో బద్వేల్ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కమలాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మైదుకూర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పులివేందుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ స్థానంతో పాటు అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరవై ఎగరవైపోతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పులివెందుల నుంచి మనకి పోటీలో ఉన్నారు మొత్తం కడప మొత్తం వాళ్ళకి సంబంధించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మొత్తం వాళ్ళ పార్టీ గెలుస్తుంది మనకి ఒక ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే ఒక లీడర్ ఏ విధంగా ఉంటారో అక్కడ అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు కుప్పం నుంచి పోటీలో ఉన్నారు అక్కడ తన పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థానాలు అక్కడ టీడీపీ గెలుస్తుందా గతంలో గెలిచిన చరిత్ర ఉందా అంటే లేదనే చెప్పాలి సో అక్కడ వేరే వేరే పార్టీలు కూడా గెలుస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ కడప నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈసారి అనేక సర్వే సంస్థలు వాళ్ళ రిపోర్ట్ని అయితే ఇచ్చాయి సో నాగన్న సర్వే కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇది వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్టు కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి